కార్యక్రమాల్లో వెళ్ళాల్సి ఉంది. అక్కడ నిన్న రాత్రి మాకు సమాచారం, నిన్న రాత్రి పోలీసు వాళ్ళు కూడా సమాచారం ఇచ్చినాము, టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. రాళ్ళు కత్తులు అన్ని దగ్గర పెట్టుకున్నారు. దారిలో ఏదో ఒక గ్రామంలో ఆపి నా మీద, నాతో వచ్చిన కార్యకర్తల మీద దాడి చేసి ఈ రాడ్లు కత్తులు పెట్టిందంటే దేనికోసం? మర్డర్ చేయడానికి కూడా వెనకాడడు జీవన్ రెడ్డి అని అందరూ తెలుసు. ఈ మధ్య మీ జర్నలిస్టే పక్కన రైతులు వచ్చి కాపాడకపోతే మీ జర్నలిస్టు మర్డర్ అవుతాడు. నాలుగులకి ఇవాళ ఎంపీని కూడా మర్డర్ చేసే స్థాయికి ట్రై చేస్తానికి ఇవాళ జీవన్ రెడ్డి దిగదాయి. ఒకటి. రెండవది, జీవన్ రెడ్డిని పక్కన పెట్టండి, జీవన్ రెడ్డి సంగతి మేము చూసుకుంటాము. ఎలక్షన్లలో ఆయన గీత పెద్ద గుణపాఠం నేర్పాలను బ్రహ్మాండంగా నేర్పిస్తారు, ఆరు ప్రజలు నేర్పిస్తారు. పోలీసు వాళ్ళ యాటిట్యూడ్ నిన్న నేను ఏసీపీకి మాట్లాడినాను, పొద్దున కమిషనర్కి మాట్లాడినాను, ఈ వ్యవహారం అంతా చెప్తా ఉన్నాం. కత్తులు ఉన్నాయి సార్, రాడ్లు ఉన్నాయి, అటాక్ చేస్తున్నారు, మీరు క్లియర్ చేయించండి. మీరు కోవిడ్ నామ్స్ అంటున్నారు, అక్కడ 200-300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అక్కడ ఒక దగ్గర? కమిషనర్ ఆఫ్ పోలీసు యాటిట్యూడ్ ఇండిఫరెంట్ ఉన్నది. మేమేం చేయలేమంటున్నాం ఆయన క్లియర్గా, మేమేం చేయలేమంటున్నాడు. పోలీసు వల్ల ఫోన్లైనా రికార్డులు ఉంటే ఇంత తెలిసిపోతుంది. మేమేం చేయలేమంటున్నాం. ఏసీపీ సార్ మేము ప్రయత్నం చేస్తున్నాము, మీరు ఉండండి అన్నారు. ఈ యాటిట్యూడ్ చూసుకొని నేను ఆర్మూర్లో ఇవాళ గంట సేపు రాస్తారోపణ చేస్తాను భారతీయ జనతా పార్టీ. మీరు తొందరగా క్లియర్ చేయండి, మేము పోవాలి ఆ ప్రోగ్రామ్. అది అయిపోయినాక క్లియర్ చేసిండ్రేమో అనుకొని మేము పోలీసు వాళ్ళు చెప్పి బయలుదేరదామంటే బయలుదేరదామన్నారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు బయలుదేరదామంటే కొంచెం దూరం పోయినాక మళ్ళా మాకు సమాచారం వచ్చింది, వాళ్ళు అక్కడనే ఉన్నారు, దాడికి సన్నద్ధంగా ఉన్నారు. కత్తులు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, అక్కడ ఆపినాం, ఆపి పోలీసులకు మళ్ళీ చెప్పినాం మీరు క్లియర్ చేయండి అని. మమ్మల్ని అక్కడ ఉంచి మేము క్లియర్ చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళని అక్కడ పిలిపించి, మేము ఉన్న చోటికి పిలిపించి, ఇగో రాళ్లతోటి నాకు ఆరాధం కలిగింది, కత్తులతోటి దాడి, వినయ్ రెడ్డి గారి కారు కలిగింది, వేరే కార్లు అద్దాలు బల్ల కొట్టి ఈ కత్తితోటి దాడి, ఇది కత్తితోటి దాడి, రాళ్లతోటి కట్టెలతోటి రాళ్లతోటి కొడుతున్న వీడియోలు ఉన్నాయి, మీ అందరికి షేర్ చేస్తా, మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఇది ఇనుప గుండ్ల లాగా ఉన్నాయి రాళ్ళు, ఇనుప ఇనుమిది, దీంతో కొట్టాలా? దీంతో కార్యకర్తల మీద కొడతా ఉన్నారు, ఛాతి మీద కొట్టడం, దీంతో ఇసురు కొడతా ఉన్నారు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇవాళ టీఆర్ఎస్కి పూర్తిగా భారతీయ జనతా పార్టీని అటాక్ చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వము పోలీసు వాళ్ళని వాడుకుంటుంది. పోలీసు కూడా టోటల్గా టీఆర్ఎస్ తొత్తులుగా తయారై ఇవాళ నేను కంప్లైంట్ చేయడానికి స్ట్రెయిట్ అక్కడి నుంచి దాడి జరిగిన స్థలం నుంచి సిబిఐ ఆఫీస్కి వచ్చినాను. ఇక్కడ ఒక్క ఆఫీసర్ లేడు. ఇవాళ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇలా ఈజ్ బిహేవింగ్ ఇండిఫరెంట్. నేనేం చేయలేము సార్ అంటున్నాడు ఆయన ఫోన్లో. మరి కరీంనగర్లో బండి సంజయ్ గారు ఎత్తకపోయారు కదండి అన్న. కరీంనగర్ రూల్ వేరు సార్, మా రూల్ వేరు అన్న. బండి సంజయ్ గారు మాట్లాడండి. బండి సంజయ్ గారు నాకు మాట్లాడుకుంటా నాతోటి కూడా అదే అంటాడు. మరి నల్గొండలో ఎడుకో పోయి వచ్చాడు కదా వీడు కేటీఆర్, వాడు ఎడుకో పోయిండు నల్గొండక వరంగల్ కింద నల్గొండకు, మరి అక్కడ ఎట్లా పోనిచ్చిర్రు అంటే అక్కడ రూల్ వేరు అని చెప్పినాడు. సో తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రూల్, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రూల్ నడుస్తూ ఉన్నాయి. ఈ రకంగా పోలీస్ కమిషనర్లు వీడియో అంటే షేర్ చేయండి. ఈ రకంగా పోలీసులే టీఆర్ఎస్ గుండాలతో కలిసిపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేను అడుగుతానని నేను ఇవాళ కంప్లైంట్. పోలీస్ కమిషనర్ ఆల్సో ఆయన దృష్టిలో ఉంది, మేము ఇచ్చిన దృష్టిలో పెట్టినాం రాడ్లు ఆయన కూడా పట్టించుకుంటలేరంటే దీని అర్థమైంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? దీన్ని మేము తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దగ్గరికి చాలా సీరియస్గా తీసుకుపోతాము. ఇట్లా అయితే ఇక్కడ మన కార్యకర్తలకి, మన ఎంపీలకి, మన ఎమ్మెల్యేలకి ఈ రకంగా పోలీసులతోటే గూండాలుగా తయారు చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళనే గూండాలుగా తయారు చేస్తే తెలంగాణ లా అండ్ ఆర్డర్, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ఇతర పార్టీ వాళ్ళ పరిస్థితి
ఇది కమిషనర్ గారే చెప్పాలి నాకు. ఇప్పుడు నేను మూడు సార్లు ఫోన్ చేసిన కమిషనర్ గారికి ఇలా మాట్లాడినా ఏమైనా అంటే వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా అక్కడ ఎంపీ మీద దాడి చేస్తున్నామని తయారైతుంది అంటే వీడియో కాన్ఫరెన్స్ అక్కడ సిఐలు ఎస్ఐలు పిలిపించుకుంటున్నారు టీఆర్ఎస్ ఉండాలి మేము ఎక్కడ ఉన్నామో అక్కడ పిలిపించుకొని దాడి చేపిస్తున్నాం ఇది వ్యవస్థ ఇది బండి సంజయ్ గారు మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేరు అక్కడ ఈ విషయం ప్రివిలేజ్ కమిటీ మూడో తారీఖు పోయే ముందు నాది కూడా మొత్తం ఈ విషయం అంతా కూడా వాళ్ళకి తెలియజేస్తాను నేను లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందరే పోతురు కదా చీఫ్ సెక్రటరీ కమిషనర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు గుండగా తయారైపోతే ఇక ప్రజలు ఎక్కడికి పోవాలా ప్రజాస్వామ్యం ఎక్కడికి పోవాలా ఇది పరిస్థితి ఉన్నాయి వీడియోలు ఉన్నాయి వీడియోలు షేర్ చేస్తాను So we are waiting for the commissioner to arrive here to receive complaint. Complaint lo hatya dadi, hatya yatnam. Karyakartalaki MP ki hatya yatnam. Idi telisi police lo indifferent undatam. Idi pramukhanga yala complaint nene istha complaint. రాజా వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మేము వెనక్కి పోతాము అంటే మేమే విడ్రా అవుతున్నాం ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి విపరీతమైన ఆదరణ జరుగుతున్నది సరే గొడవ ఎందుకని బండి సంజయ్ గారు మాట్లాడడం కూడా జరిగింది అందరు కార్యకర్తలతో లౌడ్ స్పీకర్లు పెట్టారు వెళ్ళిపోయే పరిస్థితి ఉందని ఎస్ఐలు సిఐలు ఆడికి విలిపించుకొని కొట్టిస్తున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ ఇది తెలంగాణ లా అండ్ ఆర్డర్ పరిస్థితి మా జిల్లా ఎంపీ అరవింద్ ఆయన బట్టబాజ్ ఎంపీ ఆ ఎంపీ అరవింద్ను అడ్డుకుంటే రైతులు ఆయన కొత్తగా అడ్డుకోలే వాస్తవంగా మెట్పెల్లి కొరుట్ల బాలకొండ నియోజకవర్గంలో తాళరాంపూర్లో నిజామాబాద్ రూరల్ గన్నారం విలేజ్లో నిజామాబాద్ అర్బన్లో బోధన్లో ఇప్పటికీ 7 సార్లు అడ్డుకున్నారండి ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో ఒక బాండ్ పేపర్ రాసిచ్చింది చాలాసార్లు చూపించిన బాండ్ పేపర్ రాసిచ్చి నేను గనుక ఎన్నికల గెలిచిన వెంటనే పాస్పోర్ట్ తీసుకొస్తా ఒకవేళ తీసుకురాకపోతే నేను వెంటనే రాజీనామా చేసి పసుపు ఉద్యమంలో మీతో పాటు కూర్చుంటా అని చెప్పింది గడిచిన 2.5 సంవత్సరాల నుంచి రైతులు ఎక్కడికక్కడ అడ్డగిస్తూ ఏమయ్యా ఎంపీ గారు నిన్ను నమ్ముకొని నిన్ను గెలిపించాం నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ ఎక్కడ పోయిందయ్యా నువ్వు మరి ఇది బాండ్ పేపర్ అని మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఇది లైఫ్ టైం చూపిస్తాం కెమెరామెన్లు బోర్ కావద్దు మీడియా మిత్రులు కూడా ఏంది సార్ మీరు 10 సార్లు చూపిస్తారంటే ఆయన జీవితం ఉన్న రోజు చూపిస్తాం ఇది ఓడిపోయేదాకా ఇంకో 2 సంవత్సరాలు అయితే ఓడిపోతాడు అప్పుడు పక్కన పడేస్తాం ఇది బాండ్ పేపర్ దగ్గర నుంచి కనబడ్డదా మిత్రుల ఈ బాండ్ పేపర్లో ఆయన రాసిచ్చిను నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను అరవింద్ ధర్మపురి అని నేను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును కానీ పసుపుకు ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు ప్రజా ఉద్యమంలో పాల్గొంటానన్నాడు బిడ్డా మరి 2.5 సంవత్సరాలు చెప్తా ఉన్నావు మేము కూడా సమయం ఇచ్చినాం రాజకీయంలో అంటే చెప్పిన హామీలు నెరవేరాలంటే కొద్ది సమయం పడుతుంది కేసీఆర్ గారు కూడా చాలా హామీలు ఇచ్చారు 99% నెరవేర్చారు వారిని కూడా చూశాం 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాం మరి నువ్వు ఈ పసుపు బోర్డు తీసుకురా అని ఆర్మూర్ రైతులు రైతులు అంటే ఆర్మూర్లో 95% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడతారు అత్యధిక రైతులున్న ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం అసలు ఉద్యమం అంటేనే 1983 నుంచి మా బీజీ గౌడ్ గారు సీనియర్ నాయకులు వారు నేను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు వారికి తెలుసు ఆర్మూర్ రైతుల గురించి అంకాపూర్ రైతుల గురించి అట్లాంటి రైతుల దగ్గరికి వచ్చి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తామని ప్లే కార్డులు పట్టుకొని బాండ్ పేపర్ పెట్టుకొని కూర్చున్నారు అట్లాంటి రైతులను రెచ్చగొడుతు వీళ్ళు ఎట్లా కొడతారు రెచ్చగొడతారు మీ అందరికి తెలుసు అట్లాంటి రైతులను రెచ్చగొడుతూ అరవింద్ తోపు ఆపే దమ్ము ఎవరికి అని రైతులకు వాట్సాప్ యూనివర్సిటీలో పెడతారు అరవింద్ ఆపే దమ్ము ఆర్మూరు రైతులకు ఉందా అని రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన ఎలా రైతులు ఊరికిచ్చి కొడితే నిన్న ఈ పోటుగాడు పోయిండు ఈ బండి ఆ గుండుగాడికి ఈ బండిగాడు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు దుష్ట చతుష్టులు వారు 4 ఒకటి అరవింద్
దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, నలుగురు లెక్క దుష్ట దుష్టులు. ఈ నలుగురు పోయి మళ్ళా నందిపేట్ల పరామర్శిస్తారు అరవిందును. అరవిందును బాగా ఉరికిచ్చిరు పాపం ఆరుమూరు రైతులు అని అంటే మేమనుకున్నాం మా రైతులకు కూడా చెప్పినాం, అయ్యా శాంతియుతంగా ఉన్నాం, 21 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మన ముఖ్యమంత్రి గారి సంస్కృతి మనకు ఎప్పుడు నేర్పలేడు, మనం ఓపికగా చూద్దామంటే అక్కడ పరామర్శించడానికి పోయి రైతులను ఎవ్వరు ఒక మాట కూడా అక్కడ పోయి మాట్లాడలేదు, మాట్లాడకుండా రైతులను పరామర్శించలేడు. రైతులు అసలు ఈ సమస్య ఎందుకు జరిగింది, పసుపు రైతులు ఎందుకు మా అరవింద్ను ఉరికించారు, బాండ్ పేపర్ మీద మాట్లాడతారని చెప్పి ఆరుమూరు రైతులు చూసిరు. అక్కడ పోయి మళ్ళా ఆయన మాట్లాడతాడు ఖలిస్తాన్ ఉగ్రవాదుల్లాగా ఆరుమూరు రైతులను పోల్చింది. అసలు దేశద్రోహులే, అసలు ఉగ్రవాదులే బీజేపీ నాయకులు, దుష్ట చతుష్టులు, దుశ్శాసనుడు, దుర్యోధను, కర్ణుడు, శకునులాగా ఈ నలుగురు పోయిరు. రఘునందన్ ఒక ఆయన, ఇంకొక ఆయన బండి సంజయ్, ఇంకొక ఆయన అరవిందు, ఇంకా తెర వెనుక ఉండే ఈ హైదరాబాద్ ఉంటాడు అప్పుడప్పుడు రాజశి. ఈ నలుగురు ఈ బంగారు తెలంగాణకు దుష్ట చతుష్టులు. ఈ నలుగురు పోయి నలుగురులో రాజశింగ్ రాలే, ఈ ముగ్గురు పోయి అక్కడ రైతులను పరామర్శించిన పాలెం పోలే. కేసీఆర్ యొక్క తెలంగాణలో కేసీఆర్ ఇజం నడుస్తూ ఉంది, బీజేపీ ఏమో గుండా ఇజం నడుస్తుంది. అక్కడ పోయి కూడా రైతులను కలిస్తాం ఉగ్రవాదులు అంటారు. మేము ఇప్పుడు సందర్భంగా మీడియా మిత్రులకు చెప్తున్నా, అసలు ఈ దేశంలో ఉగ్రవాదుల సంస్థ ఏముందంటే అది భాజపా ఉగ్రవాదుల సంస్థ, భారతీయ జనతా పార్టీ యొక్క ఉగ్రవాదుల కర్మాగారం. వారికి మాట్లాడితే ఎలక్షన్స్ రాగానే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఇక్కడ ఏది మన ఇక్కడ ఒక మాట చెప్తారు హైదరాబాద్ లో, వాళ్ళు హైదరాబాద్ లో ఏమంటే సర్జికల్ స్ట్రైక్ అంటారు. ప్రజాస్వామ్యం మీద మాట్లాడితే పాకిస్తాన్ పై దాడి అని చెప్పి మాట్లాడతారు అక్కడ. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మీద దాడి చెప్తారు, చైనా వార్ అంటారు. ఎలక్షన్స్ రాగానే నన్ను మన్మోహన్ సింగ్ గారు సుపారీ ఇచ్చారు చంపడానికి అని ప్రయత్నం చేశారని చెప్తారు. నిన్న పంజాబ్ లో వారి రైతులు స్వయంగా దేశ ప్రధానిని అరగంట నిలదీస్తే అక్కడ ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటారు. ఆ ఖలిస్తాన్ తీవ్రవాదులతో ఆరుమూరు రైతులను పోలుస్తారు. ఇది బండి సంజయ్కు ఉన్న పరిజ్ఞానం. మేమంటున్నాం ఏ రోడ్డు కాడ ఆ పాట, ఎక్కడ పోతే అక్కడ ఏషమేశుడు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డం పెంచుకోవడం, ఛత్తీస్గఢ్లో ఎన్నికలుంటే, చండీగఢ్లో ఎన్నికలుంటే అక్కడొక వేషం. నిన్న రిపబ్లిక్ డే రోజు ఒక ఎన్సీసీ క్యాడర్లో ఆ పరేడ్లో పాల్గొనడం, ఆ రకంగా ఏ ఊరికోతే అది పంజాబ్లో అక్కడ అక్కడ సంస్కృతి గల బట్టలను ధరించడం, ఆ ప్రాంతంలో పంజాబ్ ప్రాంత వాసిగా ఉండడం, అక్కడ ఖలిస్తాన్ గురించి మాట్లాడడం. ఖలిస్తాన్ వల్ల నన్ను ఒక డ్రామా, వారి రైతులు అక్కడ ఆపుతా ఉంటే 700 మంది రైతులను ఖబ్రాస్థాన్కు పంపించి అదే రైతుల దగ్గరికి పోయి అక్కడ మీటింగ్ పెడితే 70,000 మంది వస్తారంటే 700 మందిని కూడా లేకపోతే అక్కడ కుర్చీలు ఖాళీగా ఉంటే అక్కడ రైతులను ఖబ్రాస్థాన్కు పంపించి ఆల్రెడీ 700 మంది రైతుల ప్రాణం తీసి అది ఖలిస్తాన్ అంటారు. వీళ్ళు హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్, ఆర్మూర్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు, పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్, చైనా వార్, ఇవి వీళ్ళ ఎజెండా. మతాల మధ్య, కులాల మధ్య చెవుటడం. బిడ్డ మిస్టర్ బండి సంజయ్, ఆర్మూర్ రైతుల పౌరుషం నీకు తెలియదు. నిన్నక్కడ రైతులు నువ్వు వచ్చి రైతులను పరామర్శిస్తావు, రైతుల గురించి బాండ్ పేపర్ గురించి అడుగుతావు, పసుపోర్టు గురించి మోడీ గారి కాళ్ళు పట్టుకొని వస్తా, ఇంకా కొంత సమయం ఇచ్చి మాకు చూడండి అని చెప్పి అడుగుతారని చెప్పి మేము అన్నాం. కానీ నువ్వు ఖలిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చడం దురదృష్టకరం, బాధాకరం. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీ భావం అంటారు, అట్లాంటిది మనందరికీ, మీకు మాకు మనందరికీ దేశ ప్రధానికి అన్నం పెట్టే రైతులను ఉగ్రవాదులు అన్నావు. అసలు ఉగ్రవాద సంస్థనే భాజపా, దానికి భాజపా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని పెట్టచ్చు.